కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రేపు నార్సింగ్ పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డ్ చేసి వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు. నేడు మరిన్ని ఆధారాల సేకరణ కోసం బాధితురాలి ఇంటికి వెళ్లనున్నారు పోలీసులు. మైనర్గా ఉన్నప్పుడే బాధితురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు ఆరోపణలు ఉన్నాయి. మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ బెదిరింపులకు గురి చేశాడని ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రేపు నార్సింగ్ పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డ్ చేసి వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవి, ఓవర్ టు యూ. కొరియోగ్రాఫర్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. జానీ మాస్టర్ తనపైన లైంగిక దాడికి పాల్పడ్డాడు, పలుమార్లు అత్యాచారం కూడా చేశాడని ఒక యువతి రాయదుర్గం పిఎస్లో కేసు నమోదు చేశారు. అయితే రాయదుర్గం పోలీసులు నార్సింగ్ పిఎస్కు ఆ కేసును బదిలీ చేశారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నటువంటి రాయదుర్గం పోలీసులు నార్సింగ్ పిఎస్కు బదిలీ చేయడంతో బాధితురాలి నుంచి నార్సింగ్ పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నారు. భరోసా కేంద్రానికి ఒక ఉమెన్ ఆఫీసర్తో పాటు ఆ యువతిని, బాధిత యువతిని తీసుకుని వెళ్ళి దాదాపు 3 గంటల పాటు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అందులో బాధిత యువతి చెప్పినటువంటి ప్రకారం 2015లో తను హైదరాబాద్లో ఒక డ్యాన్స్ షోకు సెలెక్ట్ అయ్యి హైదరాబాద్కు వచ్చానని, ఆ తర్వాత 2017లో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన డ్యాన్స్కు మెచ్చి తన దగ్గర అసిస్టెంట్గా చేరాలని చెప్పి కోరాడని చెప్పింది ఫిర్యాదులో. అయితే తను అసిస్టెంట్గా చేరినప్పుడు పలుమార్లు బెదిరించి తనపైన అత్యాచారానికి పాల్పడ్డాడు, ఆ తర్వాత పెళ్లి పేరుతో తనను నమ్మించాడు, పెళ్లి చేసుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు మతం మారాల్సిందే అని బలవంత పెట్టాడని తెలుస్తుంది. తనను క్యారవాన్లో కూడా చాలాసార్లు జుట్టు పట్టి కొట్టాడు. తన భార్యకు కూడా ఈ విషయం తెలుసు, భార్య ముందే పలుమార్లు జానీ మాస్టర్ తనపైన దాడి చేశాడని కూడా ఫిర్యాదులో పేర్కొంది. మొత్తం బాధిత యువతి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి నార్సింగ్ పోలీసులు ఈరోజు మరోసారి యువతి ఇంటికి వెళ్ళనున్నారు. ఆమె దగ్గర నుంచి పూర్తి ఆధారాలు కూడా సేకరించనున్నారు. ఎప్పుడెప్పుడు జానీ మాస్టర్ తనను బెదిరించాడు అనే ఆడియో క్లిప్స్ కూడా తనతో ఉన్నాయని యువతి స్టేట్మెంట్లో చెప్పడంతో ఆడియో క్లిప్కి సంబంధించినవి కానీ, ఎక్కడైనా తనపైన దాడి చేసినప్పుడు కొన్ని ఫోటోగ్రాఫ్స్ కూడా తీసి పెట్టుకున్నాను, తలకు ఒకసారి బలమైన గాయం కూడా అయ్యింది మిర్రర్కు బాదినప్పుడు అని చెప్తోంది. సో ఆ ఫొటోస్ కానీ ఇతరత్ర ఉన్నటువంటి ఆధారాలు అన్నింటినీ కూడా సేకరించబోతున్నారు. ఎప్పుడు జానీ మాస్టర్ పరిచయం అయ్యాడు, ఎప్పటి నుంచి వేధింపులకు గురి చేస్తున్నాడని, ఎందుకంటే జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా యువతి చేరినప్పుడు చాలామంది స్టార్ హీరోలకు కూడా కొరియోగ్రఫీ చేశారు. ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తున్నటువంటి వీడియోలు కానీ, లేకపోతే స్టార్ హీరోలుగా ఉన్నటువంటి రామ్ చరణ్ కానీ, ధనుష్ కానీ, రీసెంట్గా వచ్చిన జైలర్ మూవీలో రజనీకాంత్ సినిమాలకు, బాలీవుడ్లో సల్మాన్ ఖాన్కు కూడా వీళ్ళిద్దరూ కలిసి కొరియోగ్రఫీ చేశారు. అందులో అసిస్టెంట్గా కూడా ఈ యువతి ఉంది. మరి ఆ తర్వాత నుంచే వేధింపులు మొదలయ్యాయా, లేకపోతే ముందుగానే వేధించాడా, మరి ఇన్ని రోజుల పాటు ఆ యువతి ఎందుకు దాచి ఉంచింది వేధింపుల విషయం అనే దానిపైన కూడా క్లియర్ కట్గా పోలీసులు బ్రిటన్ ద్వారా, అదేవిధంగా వీడియో ద్వారా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కానీ దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆధారాలను కూడా ఈరోజు బాధిత యువతి నుంచి సేకరించబోతున్నారు. ఈరోజు స్టేట్మెంట్ మధ్యాహ్నం లోపు కనుక పూర్తిగా ఆధారాలు సేకరిస్తే జానీ మాస్టర్కి ఈరోజు లేకపోతే రేపు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు నిమజ్జనం డ్యూటీలో కూడా నార్సింగ్ పోలీసులు నిన్నంతా బిజీగా ఉన్నారు. మరోవైపు జానీ మాస్టర్ కూడా ఈ వ్యక్తి ఫిర్యాదు చేసిన తర్వాత, ఎప్పుడైతే రాయదుర్గం పోలీస్ స్టేషన్కు యువతి వెళ్ళిందని తెలిసిందో అప్పటి నుంచి జానీ మాస్టర్ హైదరాబాద్ నుంచి నెల్లూరుకు మకం మార్చాడని తెలుస్తుంది. నార్సింగ్ పోలీసులు నెల్లూరు పోలీసులను కూడా కాంటాక్ట్ చేసే పనిలో ఉన్నారు. అక్కడ జానీ మాస్టర్ ఏమైనా ఉన్నాడా అని చెప్పి తెలుసుకోబోతున్నారు. ఇన్కేస్ అక్కడ ఉంటే తనను హైదరాబాద్ పిలిపించే అవకాశం ఉంది, లేకపోతే వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే మెయిల్ ద్వారా జానీ మాస్టర్కు నోటీస్ పంపించి పలానా డేట్లోపు నార్సింగ్ పోలీసుల ముందు హాజరవ్వాలని చెప్పి కోరే అవకాశం కూడా ఉంది. అయితే ఇదే విషయంలో మనకు అందుతున్న సమాచారం ప్రకారం జానీ మాస్టర్ ముందస్తు బెయిల్ కోసం కూడా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే రాజ్ తరుణ్ విషయంలోనూ ఇదే జరిగింది. నార్సింగ్ పోలీసులకు లావణ్య అనే ఒక యువతి ఫిర్యాదు చేసిన తర్వాత వెంటనే రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ కోసం వెళ్ళాడు, నాట్ టు అరెస్ట్ అని తెచ్చుకున్నాడు. సో జానీ మాస్టర్ కూడా ఈ కేసులో నాట్ టు అరెస్ట్ తెచ్చుకునేందుకు ముందస్తు బెయిల్ కోసం వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. కానీ బాధిత యువతి పేర్కొన్నటువంటి ప్రకారం తనను మైనర్గా ఉన్నప్పటి నుంచి వేధిస్తూ వచ్చాడని ఫిర్యాదులో పేర్కొంది కాబట్టి ఈ కేసు మరింత జటిలమయ్యే అవకాశం ఉంది. సో యువతి కనుక పూర్తి స్థాయిలో ఆధారాలు సమర్పించినా, తనను పైన దాడి చేశాడు, లేకపోతే లైంగిక దాడి చేశాడు, పలుమార్లు బంధించి అత్యాచారం చేశాడు, ముంబైలోని హోటల్లో కూడా ఒకసారి తనను బంధించి అత్యాచారం చేశాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది కాబట్టి ఈ పూర్తి ఎవిడెన్సెస్ వస్తే జానీ బాషా నేరుగా నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే హైదరాబాద్లో అందుబాటులో లేడని నార్సింగ్ పోలీసులు చెప్తున్నారు. ఎప్పుడైతే యువతి ఫిర్యాదు
చేసిందో అప్పటి నుంచే నార్సింగ్ పోలీసులు జానీ మాస్టర్ను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అందుబాటులోకి రాలేదు. కానీ సిరి వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నెల్లూరులో ఉన్నట్లుగా తెలియడంతో నెల్లూరు పోలీసులను కూడా కాంటాక్ట్ చేస్తున్నారు. మరి పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత జానీ మాస్టర్కి ఏదైనా టైం ఇస్తారా, పలానా రోజు విచారణకు హాజరవ్వమని నోటీస్ ఇస్తారా, లేకపోతే నేరుగా అరెస్ట్ చేస్తారా అనేది మాత్రం సస్పెన్స్గా ఉంది భోగి.